కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ప్రార్థనా మందిరం చందా వసూలు వ్యవహారం రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఓ వర్గం చందాలు వసూలు చేయవద్దంటూ అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. బక్రీద్ పండుగ నేపథ్యంలో పట్టణంలోని సుందరాచార్య వీధిలోని ఓ ప్రార్థనా మందిరం నిర్వహణకు సంబంధించి విరాళాలు సేకరించింది ఆ ప్రార్థనా మందిరం నూతన కమిటీ. అయితే దీనిపై మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా వర్గం అభ్యంతరం వ్యక్తం చేశారని, ఆపై ఫోన్లో అనుచితంగా మాట్లాడారని నూతన కమిటీ చెందిన జిలాని భాష సాధకుల వర్గం ఆరోపిస్తోంది. వైస్ చైర్మన్ ఫోన్లో దురుసుగా మాట్లాడమే కాక గొడవకు కవించారని వారు చెబుతున్నారు. మైద్కూర్ రోడ్లోని అబీద్ హోటల్ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో జిలాని భాష అనే వ్యక్తికి తలకు గాయమైంది. వైస్ చైర్మన్ వర్గానికి చెందిన చక్రి అనే వ్యక్తి గాయాల పాలయ్యాడు. గాయపడిన ఇరు వర్గాలకు చెందిన వారు స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైస్ చైర్మన్ జబీవుల్లా ఉద్దేశపూర్వకంగానే తమపై జారీ చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. దాడి నిరసిస్తూ వర్గం మైద్కూర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇరు వర్గాలు పోలీసులు ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే ఇరు వర్గాల స్పందన పరస్పర విరుద్ధంగా ఉంది. కమిటీకి సంబంధించిన వాళ్ళు పుత్రుడూరు మన టీం ఉండాలి. జమాత్ మసీద్ సంబంధించిన కమిటీ అది ఇక్కడ రాయల్ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ సుందరచార్ల వీధి బీజార్ కాడ ఆ మసీద్ సంబంధించిన కమిటీ వాళ్ళ మేము మూడేళ్ళ నుంచి అక్కడ మనం పనిచేస్తున్నాం. కమిటీని ఎన్నుకున్నారు అక్కడ ఉండే సభ్యులంతా. ఎందుకంటే ముందు పాతక కమిటీ వాళ్ళు వైస్ చైర్మన్ జబీవుల్లా వాళ్ళ అన్న వాళ్ళ సంబంధించిన వ్యక్తులు మిగతా వాళ్ళంతా ఆ కమిటీలో పాత మనుషులు వాళ్ళు తప్పించి మనల్ని ఎన్నుకున్నారు. ఆ కేవలం ఆ మసీదు అక్కడ ఉండే ఒక స్కూల్ ఉండాలి పేద పిల్లలకి అది నిర్వహించుకుంటున్నాము. చందా సూచన చేసి వాళ్ళు మనం ఇంతకుముందు అక్కడ ఎటువంటి అకౌంట్స్ లేవు అకౌంట్స్ లెక్కాచారాలు చూపిస్తూ ప్రతి విషయంలో కూడా మనం కట్టుదిట్టంగా మనం అంతా నిర్వహించుకుంటూ చందాలు సూచించుకుంటూ ఏదో పుణ్యకారం కోసమని ఇలా వచ్చి మన మసీద్కు సంబంధమైన ఈద్గా అహ్లేదేశ్ బైపాస్లో ఉండే ఈద్గాలో మనం చందా చూడడానికి నిలబడినాము. నిలబడితే వైస్ చైర్మన్ జబీవుల్లా అన్న వచ్చి మమ్మల్ని తిట్టి నానా కుటుంబంతో తిట్టి తిట్టిన తర్వాత మమ్మల్ని అక్కడి నుంచి దొబ్బినాడు. కుట్టడానికి వచ్చినాడు చందాలు చూసి చేయకూడదు, ఇది మా కబ్జాలో ఉండాలి, మాకు సంబంధించింది మీరు రాకూడదు అన్నాడు. అది పాత కమిటీలో అతను కూడా ఉన్నాడు. అది పాత కమిటీ వల్ల అన్నదమ్ముల్లో మనం చెప్పినాము ఇది కేవలం చందా తీసుకున్న స్థలము, ఒకరి హక్కు కాదు అందరి హక్కు అన్నాము. అయితే అతను మమ్మల్ని తిట్టడం చేసి మనం అక్కడ సర్దుకొని ముస్లిం ఈరోజు పండగ అని వచ్చేసాము. నిన్న రాత్రి నుంచి అందరికీ వార్నింగ్ ఇచ్చినాడు కమిటీ వాళ్ళకంతా, నేను మనుషులు పిలుచుకుని వస్తాడా మీ ఇంట్లో కూడా అటాక్ చేస్తానని అని చెప్తే కూడా 50 మందిని పిలుచుకుని వచ్చి మా అంగడి కాడ మైదుకురు ఆరబెడి చేయడం నా షాప్ కాడ నిలబడింది. అక్కడ వచ్చి 50 మందితో నా కాడ రావడం రావడం కట్టింది. వాళ్ళంతా జనాభా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ తమ్ముడు మా ముజాహిదన్ అతను అజబీవుల్లా అమీరు వాడి నుంచి అతను సీనియర్ ఉండే కేఎఫ్సీ జుబేర్ అనే అతను వీళ్ళంతా వచ్చి నా మీద మిగతా వాళ్ళకి సంబంధించిన అనుచరుల వర్గం అంతా వచ్చి నా మీద అటాక్ చేశారు, చంపడానికి అటెంప్ట్ మర్డర్ చేశారు. నిన్న ఈద్గా కాడ పండగ రోజు వచ్చేసి ఆడ చందా వసూలు చేసుకోవడానికి వచ్చింటే ఆడకు సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే నాయన ముందు చెప్పాలా మాకు మీరు సరే నేను చేశారంటే ఇంకా మనం చందాలు వసూలు చేసుకోవాలన్నా కానీ మనం ఆవుల్ని కావాలన్నా కానీ మీరు చెప్తే కోసుకోవాలి ఎవరైనా తీసుకోవాలని మేమంటే మాట్లాడాలి పండగ రోజు ఎందుకు బాగానే అని చెప్పి ఒకరు ఏం చెప్పుకుని అయిపోయింది. ఈరోజు పొద్దున మామూలుగానే ఎందుకు బాగా నేను చెప్పిన దానికి ఎందుకు నా తక్కువ మంది ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన ఫోన్ చేసినాడు. చేసి ఏది మాటే మాట్లాడితే మేమైనా మీ గుమాస్తాలమ్మా మీరు చెప్పినట్టు వినడానికి గుమాస్తాలం అనేది కాదు నాయన ఇది ఉన్నాక నాకు ఒక బాధ్యత ఉండాలి. మనం ఆ బాధ్యత ప్రకారం నడుచుకొని ఉంటే వాతావరణం బాగుండాలి. మీరు చేసే ఒక చిన్న తప్పుతో అందరూ మనం కష్టపడాలి. ఏమంటే సోదరభావం పోదాలి. దానికి నువ్వు ఎందుకు నన్ను తెగుడుతున్నావు, నీకు చందాలు లేకుండా ఇంకోటి జరగాలంటే దానికైతే మార్గాలు చెప్తావు, మనం తల ఎంత తెస్తాము అని అంటే నువ్వు చెప్పినట్టు వినడానికి ఏం లేకపోయా మాకు మాసాలు నేను ఎక్కువైపోతాను ఎక్కువైపో మాటలు చూసి రాంటాను. ఏం చేస్తావు నాకు ఏం చేస్తావు ఏం చేయదు ఏం రావాయినా ఏమి చెప్పుకుంటాను కదంటే ఏం చేస్తావు చెప్పు అంటే వచ్చి నువ్వైనా మాట్లాడు లేకుండా మాట్లాడతా ఇట్లా మాట్లాడే పద్ధతి కాదురా ఏదైనా వినాలను నేను మైత్పూర్ రోడ్లో ఉన్నాను నువ్వు రా నువ్వు చూస్తాం మీ సంగతి ఏది మాట్లాడుతుంది నేను మొత్తం ఆయన తప్పు ఇది నేనేం చెప్పను దాని గురించి వదిలిపెట్టని చెప్పి ఆయన మామూలుగా నేను టీ తాగడానికి ఆ పరాటి పాయింట్ కానీ వచ్చినాను. వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు అతనే చేసి ఏమన్నాను ప్రసాద్ రాలేదంటే ఏం నాయన నీకేమైనా మాట్లాడాలని చెప్పి అడిగాను నేను
నేను మాట్లాడుతూనే ఉన్నాను. అతను సర్వ మీదకి వస్తుంటే మా చక్రి నా దగ్గర ఉన్నాడు. ఏంది నా అత్త మీదకి వస్తాను ఏంది నాకు నీదేంది నా శ్రీకాళ్ళ మధ్యలో పందికి కోసినట్టు కోసం నా కూడా మధ్యలో తీరు ఎక్కువ మంది మీరు చెప్పినట్టు వినడానికి అంటే మాట చూసారా ఒకరికొకరు దెబ్బతున్నాము జరిగింది. మా మానికి పెట్టినారు వాళ్ళు గౌతల దెబ్బతున్నారు ఇది జరిగింది.